అధికారం అంటే అహంకారం కాదని ప్రజలపై మమకారమని నిరూపించామని వైసీపీ అధినేత సీఎం జగన్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల కోసమే బతికామని చెప్పారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. ఈ ప్రయాణంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి కార్యకర్త అభిమానికి సెల్యూట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వైకాపా ప్లీనరీని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ప్లీనరీకి హాజరైన వైకాపా శ్రేణులను ఉద్దేశించి జగన్ స్వాగతోపన్యాసం చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, 2011లో పార్టీ పెట్టుకున్నామన్నారు. ఈ ప్రయాణంలో ఎన్ని ముళ్లున్నా, ఎన్ని రాళ్లు పడినా, ఎన్ని వ్యవస్థలు మనపై కత్తిగట్టినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా నా గుండె బెదరలేదన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత జనమంతా తోడుగా నిలబడ్డారన్నారు. అందుకే 2019లో చరిత్రలో కని విని ఎరుగని విధంగా 175 స్థానాలకు గాను ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారం అప్పగించారన్నారు. అదే సమయంలో మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను కొన్నవారిని అదే సీట్లకు పరిమితం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతిక్షణం తపించామని చెప్పారు. మేనిఫెస్టోను 95% అమలు చేశామని ఆయన ప్రకటించారు. ప్రతి అవ్వకి, ప్రతి తాతకు కూడా, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి అభిమానికి మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు, కోట్ల మంది మనసున్న మనుషులకు మీ జగన్ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సెల్యూట్ చేస్తా ఉన్నాడు. ఈరోజు నుంచి ఈరోజు వరకు అంటే ఈ 13 సంవత్సరాల ప్రయాణంలో మన బాటలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఎన్ని ముళ్లున్నా కూడా, మన మీద ఎన్ని రాళ్ళుకైనా పడినా కూడా ఎవరు కూడా పగబట్టినా కూడా, ఎన్ని వ్యవస్థలు మన మీద కత్తిగట్టినా కూడా, ఎన్ని నిందలు వేసినా కూడా, ఎన్ని కుట్రలు చేసినా కూడా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువ లేదు, నా గుండె బెదరలేదు, నా సంకల్పం చెదరలేదు. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం ఏనాడు కూడా నా చెయ్యి కూడా విడవలేదు. తోడుగా నిలబడ్డారు. అడుగులు వేయడంలో బలాన్నిచ్చారు. కాబట్టే 2019లో అంటే 3 ఏళ్ల క్రితం చరిత్రలో కని విని ఎరగని విధంగా, కని విని ఎరగని మెజారిటీ, దేవుడు దయ, మీ అందరి అండ, ప్రజలు గొప్పగా ఆశీర్వదించారు. ఆ ఆశీస్సులతో, ఆ దేవుడి దయతో 175 స్థానాలకు ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు.
వైకాపా గౌరవ అధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. వైకాపా ప్లీనరీ వేదికగా ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై తన కుమార్తె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు తన కొడుకు జగన్ వెంట ఉన్నానని, సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే తన రక్తం పంచుకున్న బిడ్డ శర్మిలకు అన్యాయం చేసిన దాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షిగా చెబుతుందన్న ఆమె ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జగన్ బాబు దృష్టిలో రాజకీయం అంటే అసత్యాల ప్రచారం కాదు. జగన్ బాబు దృష్టిలో మరి ప్రతిపక్షం ఏం చేస్తుందని కానీ, ఏం ప్రచారం చేస్తుందని కానీ తనకు అంత దాని మీద దృష్టి పెట్టలేదు, తన ఫోకస్ పెట్టలేదు. తన దృష్టి అంతా కేవలం తను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలి, తను ఎన్నుకున్న ప్రజలు ఆలోచించాలని నిజాయితీగా ప్రతిదీ ఆలోచన చేసే వ్యక్తిత్వం తనదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. అందుకనే మొదటి ఒక సంవత్సరంలో లోపలనే తను చేసిన ప్రతి వాగ్దానము మరి దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు వాగ్దానాలు నెరవేరుస్తారు, కానీ మొదటి సంవత్సరంలోనే దగ్గర దగ్గర 90% మరి వాగ్దానాలు నెరవేర్చి నిలబెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గర్వంగా కూడా చెప్తా ఉన్నా. హంగులైతేనేమి, జగనన్న అమ్మఒడి అయితేనేమి, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత మరి అయితేనేమి, జగనన్న అమ్మఒడి అయితేనేమి, 31 లక్షల ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఇలా ఎన్నెన్నో చెప్పినవి చెప్పనివి కూడా మరి ఆ బిడ్డ మీకందరికీ చేసి ఉంటున్నాడని కూడా మీకందరికీ చెప్తున్నా. ఏ అంశంలోనైనా ఎత్తుకున్నా కూడా ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడని మీకు చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా 2009కి ముందు అధికారులు ఒక్కటైనా మర్చిపోకుండా చెప్తారా అని అధికారులను అడిగితే వాళ్ళు చెప్పలేకపోయేవారట. అదేవిధంగా ఈరోజు కూడా జగన్ బాబు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మరి మర్చిపోకుండా చెప్తారా అంటే అవకాశం లేదని నేను అనుకుంటా ఉన్నా. ఈ పాలన మరి మానవత్వంతో మనసుతో చేసే పాలన. ఒకరోజు రాజశేఖర రెడ్డి గారి సమకాలికుడు, ఈరోజు జగన్ బాబుతో ఓడిపోయి 23 సీట్లతో మరి నిలబడిన నాయకుడు, 14 ఏళ్లుగా ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి గారు ఏ పథకమైనా చేశారా, ఏ పథకమైనా నిలబెట్టి ఉందా, ఈ రోజుకు ఉందా అని ఎవరన్నా పార్టీ వాళ్ళని అడిగినా, చంద్రబాబును అడిగినా. పేదల గుండె చప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రైతు బాంధవుడి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ పార్క్ లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ పేదల పక్షపాతిగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలు ఆయన కీర్తిని విశ్వవ్యాప్తం చేశాయని కొనియాడారు. ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చారని చెప్పారు. వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రైతు దినోత్సవంగా ప్రకటించడం ఎంతో సంతోషమైన విషయం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు అనేది మనందరం కూడా తెలిసిన విషయమే. అది గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తక్కువ కాలమే ముఖ్యమంత్రిగా చేశాడు. 5 సంవత్సరాల కొద్ది నెలలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రి చేశాడు. కానీ చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వారి యొక్క పరిపాలన చూస్తే చదువుకు కానీ, ఆరోగ్యానికి కానీ, పేదవాడికి ఇల్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు కూడా చేశాడు. కానీ ఎప్పుడైనా కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన దాంట్లో కొంచెమైనా కనుక చేస్తుంటే
రాష్ట్ర ప్రజలు ఆయన కూడా గుర్తుపెట్టుకునేవాళ్ళు కానీ ఈ రోజు ఎంతో మందికి ఆరోగ్య దాత ఆరోగ్యశ్రీ ద్వారా ఫీజ్ రీయింబర్స్మెంట్ ద్వారా విద్యా దాత కింద అదే విధంగా ప్రతి వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ పేదవారి గుండె చప్పుడుగా మారిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు మన మధ్యలో లేరంటే అందరూ కూడా బాధపడే పరిస్థితి కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాక వారి యొక్క వారసుడిగా వారి యొక్క రక్తంగా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కంటే మించి ప్రజలకు సేవ చేసే విధంగా ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు పరిపాలన చేస్తున్నారు అదే విధంగా ఈ రోజు పెద్దైన పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ప్లెనరీ సమావేశాలు కూడా మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ గా జరుగుతున్నాయి ఈ రోజు వరుణ దేవుడు కూడా మా పార్టీ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే మా పెద్దైన రాజశేఖర్ రెడ్డి గారు చెప్తుండే వాళ్ళు వరుణ దేవుడు కూడా మా పార్టీ అనేది ఈ రోజు ఆయన కూడా ప్లెనరీకి అక్షయం పైనుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు మంచి చేసే విధంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తారు తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా నెరవేరుస్తారు ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులోనే వారి నాన్నగారి యొక్క అలవాట్లు అదేవిధంగా వారి యొక్క స్వభావం తెలిసిన వ్యక్తి కాబట్టి పేద ప్రజలకి మంచి చేయాలని తపంతో పెద్ద ఆయన పెద్ద ఫీజ్ రీయింబర్స్మెంట్ పెడితే ఈరోజు అమ్మఒడి పెట్టడం కానివ్వండి 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వడం కానివ్వండి ప్రతి వాళ్ళకి చదువుకునే విధంగా కానివ్వండి బీసీఎస్టీలకి సామాజిక న్యాయం చేసే విధంగా రిజర్వేషన్స్ కల్పించడం కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి పరిపాలన చేసిన పరిస్థితి లేదు ఈరోజు భారతదేశంలో ఇటువంటి చక్కటి పరిపాలన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా పెద్ద ఆయన ఆశీస్సులు ఉంటాయి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా ఈ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధిగా సంక్షేమ పదంగా నడుస్తుందని చెప్పని నేను పూర్తిగా కూడా ఆశిస్తున్నాను కార్యకర్తలు తండోపతండాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల నుంచి కూడా తరలి రావటం ఇది ఒక సంక్రాంతి ఒక రంజాన్ ఒక క్రిస్మస్ లాగా చాలా పెద్ద పండుగలా మేమందరం చాలా ఎంతో ఆనందంగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పాలనని మించి ఈరోజు జగనన్న పాలన కొనసాగుతుంది రాబోయే కాలంలో ఇంకా ప్రజలకి ఎన్నో మంచి మంచి పథకాలు కానీ అభివృద్ధి కానీ చేసి ప్రజలందరి గుండెల్లోన రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే చిరస్థాయిగా నిలిచిపోయారో అదేవిధంగా జగనన్న కూడా రాబోయే 30 ఏళ్ళు ఆయనే ఈ ఆంధ్రప్రదేశ్ను పాలించి ఆంధ్రప్రదేశ్ను దశాదిశని పూర్తిగా మార్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కోరుకుంటున్నాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఘనంగా ఆయనకి నివాళులర్పిస్తమే కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి 108 కానివ్వండి ఫీజ్ రీయింబర్స్మెంట్ కానివ్వండి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మనసున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గారి తండ్రి బాధలో పయనిస్తూ ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విజయవాడ నగరం మీద రాజశేఖర రెడ్డి గారికి ఏ విధమైన ప్రేమ లేదా ఏ విధమైన అభిమానం ఉందో అదే అభిమానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తూ ఈరోజు ఆయన ఒక బాధలో నడుస్తూ ముందుకెళ్తున్నారు తప్పకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు గారు పనిచేస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు పనిచేసే అవకాశం ఆ దేవుడు మాకు కల్పిస్తుందని జరిగింది రానున్న రోజుల్లో ఆ కుటుంబం వెనకమల్ల ఉండి తప్పకుండా రాబోయే రోజులు ముందుకెళ్తామని చెప్పని ఈరోజు జయంతి సందర్భంగా ప్లేనరీ ఒక ఉత్సవంలాగా ఏదైతే గతంలో 2015లో జరిగింది మళ్ళీ ఈరోజు జరుగుతుంది రాష్ట్రం నలుమూల నుంచి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ గారు వేలాదిగా లక్షలాదిగా మంది తరలి వచ్చి ఈరోజు ప్లేనరీని విజయవంతం చేస్తున్నారు ఈరోజు ఒక మా గుంటూరు యూనివర్సిటీ దగ్గర ఉంటాం చాలా ఆనందం అని చెప్పి చెప్తారు చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. పౌష్టికాహారం అందించే విషయంలో ఎదురవుతున్న లోపాలను సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వివిధ పథకాల అమలు ఆన్లైన్ అప్లికేషన్ విధానంలో ప్రత్యేక యాప్ల ద్వారా నిరంతరం మానిటర్ చేసేందుకు ఉద్దేశించిన కన్సిస్టెంట్ రిథమ్స్ అంశాలపై అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించి మహిళలు బాలికలకు చెందిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, పోస్ట్ కోవిడ్, ప్రజారోగ్యం, ఆసుపత్రులు, విపత్తుల నిర్వహణ, ధరల పర్యవేక్షణ వంటి అనేక అంశాలకు సంబంధించి సిఎస్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ మాట్లాడుతూ సంబంధిత శాఖల వారీగా ఎస్ఓపి మాన్యువల్ ను రూపొందించాలని ఆదేశించారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోప నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏఎన్ఎం స్థాయిలో పలు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల నుండి అనేక సమస్యలు వచ్చాయని వీటి పరిష్కారం కోసం ఈ నెల 11న జిల్లా కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశీనాథ్ తెలిపారు. రాష్ట్రంలో అధికారుల వైఖరి, ప్రభుత్వ తీరు కారణంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సిపిఎం రాజీలేని పోరాటాలు చేస్తుందని చెప్పారు. మహాధర్నా కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. సిపిఎం నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో ప్రజల నుండి అనేక సమస్యలు వచ్చాయని వీటి పరిష్కారం కోసం ఈ నెల 11న జిల్లా కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశీనాథ్ తెలిపారు. రాష్ట్రంలో అధికారుల వైఖరి, ప్రభుత్వ తీరు కారణంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సిపిఎం రాజీలేని పోరాటాలు చేస్తుందని చెప్పారు. మహాధర్నా కార్యక్రమానికి ప్రజలు పెద్ద తల్లి రావాలని వారు పిలుపునిచ్చారు. ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ఉపాధి పడిపోయింది, ఆదాయాలు పడిపోయినాయి, కొత్త ఆదాయాలు రాలేదు. దాంతో చాలా ఇబ్బందులు పడుతున్న దశలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల రీత్యా మరింత ఇబ్బందులు పడ్డారు. ఉదాహరణకి ధరలు ప్రత్యేకంగా పెరిగినాయి. ధరలు పెరగడంతో పాటు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినాయి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ధరలు 100 రోజుల్లో తగ్గిస్తానని చెప్పిన మోడీ గారి మాటలు కూడా గాల్లో కలిసి ధరలు ఆకాశానికి ఎగిరినాయి. పెట్రోల్ డీజిల్తో పాటు గ్యాస్ ధర అది రెగ్యులర్గా పెరుగుతోంది. నిన్నే మరో 50 రూపాయలు పెరిగి ఇవాళ 1100 నుంచి 1200 మధ్య గ్యాస్ ధర విజయవాడలోనూ, విజయవాడ లాంటి కేంద్రంలోనే 1200 రూపాయలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయిల్ ధరలన్నీ కూడా 200 రూపాయలు చేరుకోవడం మనం చూసాం. దీంతో ప్రజలు హస్తకష్టాలు పడ్డారు, ఆదాయాలు పడిపోయినాయి. దీంతో వాళ్ళు రోజువారి పని కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ దశలోనే ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడం కోసం సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల పాటు ప్రజా సమస్యలు అధ్యయనం చేయడం కోసం సర్వే చేయాలని పార్టీ నిర్ణయించింది. దాంట్లో భాగంగానే జిల్లా అంతటా విజయవాడ నగరంలోను జూన్1 నుండి నెలాఖరు దాకా 4 రోజుల పాటు క్యాంపెయిన్ చేయటం జరిగింది. ఈ క్యాంపెయిన్ చేసిన సమస్యలు చాలా సమస్యలు, జట్లమైన సమస్యలు ముందుకొచ్చినాయి. 39,222 మంది కుటుంబాలని ఈ సర్వే సందర్భంలో కలవటం జరిగింది. నేరుగా ప్రత్యక్షంగా ప్రతి ఇంటికి వెళ్ళి కార్యకర్తలు వెళ్ళి భాగస్వాములు చేసేటువంటి దానికోసం జరిగినటువంటి ప్రయత్నంలో భాగమే మేము నిర్వహించినటువంటి కార్యక్రమం. ప్రజలు మామూలు సమస్యలుగా లేవు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతరిస్తూ ఉన్నటువంటి పన్నుల భారం, చెత్త పన్ను 350 కోట్లు నగరం మీద, 1200 కోట్లు ఆస్తి పన్ను భారం, 98 కోట్లు ఉన్నటువంటి ఆస్తి పన్ను 1200 కోట్ల రూపాయలు పెంచింది. ఈ 1200 కోట్ల రూపాయల భారం, 6600 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల భారం, ఇవన్నీ మొత్తం ప్రజల మీద పడేసి ప్రజల్ని ఎబ్బడి ముబ్బడిగా ఇచ్చేసేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కొత్తగా నిన్ననే రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వృత్తి పన్ను అని చెప్పనేటువంటి పేరుతో. బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, అది బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బీసీల్ని దగా చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. వృత్తి పన్న రజక, క్షౌర ఇత్యాది వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ మీద వృత్తి పన్ను రూపంలో 5,000 కోట్ల రూపాయలు ప్రజల మీద, వృత్తిదారుల మీద భారం వేసేటువంటి దానికి పూనుకోవటానికి నీకు మనసట్టా ఒప్పింది, సిగ్గట్టా లేదని చెప్పనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. ఏ వర్గాల మీద నువ్వు వేయాల్సినటువంటి పన్ను, బడుగు బలహీన వర్గాల మీద వృత్తి పన్ను వేసి ఈరోజు 5,000 కోట్ల రూపాయలు భారం మోపడానికి ఎవరిచ్చారు నీకు హక్కు అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.